సుధా దాస్ వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా అవసరానికి చేతిలో డబ్బులు ఉంటాయి. భార్య ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలన్న విషయంలో సందిగ్ధంలో పడతారు. కొందామా వద్దా అని ఒక నిర్ణయానికి రావడానికి సలహా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. అదేవిధంగా ఇతరులకు తెలియకుండా రాజశేఖర్ మీరు చేసినటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. తండ్రి తరఫున ఆస్తులు ఏమైనా వస్తారనుకుంటే పెద్దవాళ్ళ నుంచి వచ్చేటువంటి ఆస్తులు ఏమీ ఉండవు, అప్పులు తప్ప. అదేవిధంగా మీ వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని మీ స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతారు. సంతాన సంబంధ విషయాల్లో ఇబ్బందులు మానసిక వేదన కాలం అవుతాయి. మీకు ఇష్టం లేకుండానే శుభకార్యాన్ని ఆమోదిస్తారు. మన పెత్తనం దాటిపోయిన తర్వాత మనం పెద్దగా మాట్లాడినా కానీ వీధిలో గోలవుతుంది తప్ప దానివల్ల ఇసువంత ప్రయోజనం ఉండదు అని మీరు భావిస్తారు. ఎవరికి ఇవ్వాల్సిన స్వతంత్రం వాళ్ళకి ఇచ్చేస్తారు, ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తారు, ఎక్కడ ఎవరి విషయంలో అడ్డుపడరు. దాని పర్యవసానం ఏమిటో, అది ఎలా ఉంటుందో ఏమిటో మీకు తప్ప మరొకరికి తెలియదు. వాళ్ళు వెళ్ళి గోతిలో పడుతున్నారన్న విషయం మీకు తెలిసి కూడా మీరు ఆపలేరు. అదే కోణంలో శుభకార్యాలే కాకుండా రాజకీయపర విషయాలు, వ్యాపార సంబంధ విషయాలు, ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన విషయాలు, ఇంటర్వ్యూలకు సంబంధించిన విషయాలు, వీసాలకు సంబంధించిన అంశాలు, ఇవన్నీ కూడా అంతత మాత్రం ఫలితాల్లో ఇస్తాయి. మీరు కోరుకున్నటువంటి స్థితిని మీరు సాధించగలుగుతారు. ఇబ్బంది లేని వాతావరణం కోసం చాలా కష్టపడతారు, కొన్ని త్యాగాలు చేస్తారు. ఏదట్టపోయినా పర్వాలేదు, మానసిక ప్రశాంతత ఉంటే చాలని చెప్పి అనుకుంటారు. అదేవిధంగా మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి శత్రువర్గానికి కూడా మీరు పరోక్షంగా సహాయం చేస్తారు. మీరు రాజకీయంగా సన్యాసం స్వీకరిస్తున్నారని మీరు చెప్పినా కానీ ప్రజలు మీ వెంటే ఉంటారు. ఎన్ని విధాలుగా తప్పించుకుందామని ప్రయత్నాలు చేసినా అది కుదరదు. రాజకీయంగా మీకే అనుకూలంగా ఉంది. ప్రజలు మిమ్మల్ని తప్ప వేరే వాళ్ళని ఆహ్వానించే పరిస్థితి కించిత్తు కూడా గోచరించట్లేదు. కార్యాలయంలో మీ స్థాయిని నిలబెట్టుకుంటారు. మీ మీద వచ్చే అపరాధాలని తొలగించుకుంటారు. ప్రమోషన్ లభిస్తుంది. మన మానసికమైనటువంటి ధైర్యాన్ని కూడగట్టుకోగలుగుతారు. ఈ రాష్ట్రం జన్మించిన వారు ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవికి పూజ చేయాలి. అదేవిధంగా అష్టములు గదేలతోటి లక్ష్మీతావల ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన.